కడప పెద్ద దర్గా పీఠాధిపతి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం కలిచర్లలోని మౌలాకా పహాడ్ ప్రాంతంలో నిర్వహించే ఉరుసు ఉత్సవాల్లో పెద్ద ఎత్తున కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కడప నగర ప్రముఖులు ఆరిఫుల్లా తెలిపారు. కలిచర్లలోని మౌలాకా పహాడ్ లోని సాహెబ్ పీర్ మాలిక్ గంధం ఉత్సవాల్లో కడప పెద్ద దర్గా పీఠాధిపతి హజ్రత్ సయ్యద్ షా ఆరిఫుల్లా హసేనీ సాహెబ్ తో పాటు పలువురు భక్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో సుమారు 600 మందికి పైగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ రోజు కల్చల్ల మౌలాక పహాడ్ ఇక్కడ సాహిబ్పీర్ మాలిక్ గంధం ఉత్సవాల్లో మేము పాల్గొన్నాము. మరి ఆస్థానే మక్బూమైందాహి పెద్ద దర్గా కడప వారి సద్దాదా నషీన్ ఆరిఫుల్లా మాలిక్ మౌలాక పహాడ్ చైర్మన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ గంధం ఉత్సవాల్లో ఒక కంటి ఆపరేషన్ కు ఒక శిబిరం పెట్టారు. అది శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు. ఈ పొద్దున్న నుంచి 9 గంటల నుంచి ఇప్పుడు 1 గంట అయింది. కనీసం ఒక 600 నుంచి 700 మంది వాళ్ళు వచ్చి చెకప్ చేయడం అనేది ఏంటి, వాళ్ళు మందు కూడా ఇవ్వడం జరిగింది. షుగర్ బ్లడ్ టెస్టింగ్ బీపీ టెస్ట్ చేసి వాళ్ళ కళ్ళు కూడా అద్దాలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఎవరికైనా ఆపరేషన్ అయితే ఆపరేషన్ కూడా ఫ్రీగా చేసేదానికి ఇక్కడ బస్ కూడా ఉంది. వాళ్ళు పోయి తిరుపతిలో ఆపరేషన్ చేసుకుని మళ్ళా రావచ్చు. ఆ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాల అరేంజ్మెంట్ కూడా చేశారు. ఫ్రీగా తినేసి భోజనం తినేసి కంటి ఆపరేషన్ చేపించుకుని వాళ్ళు అంతా ఇంటికి పోయేదాన్ని కూడా సౌకర్యం పెట్టారు. నమస్కారం.